ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తొలిసారిగా కాకినాడ నగరంలో రోబోటిక్ మోకాళ్ల చికిత్స అందుబాటులోకి రానున్నది. కాకినాడ దేవాలయం వీధిలో గల సిద్ధార్థ హాస్పిటల్లో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధార్థ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రముఖ ఆర్థో వైద్యులు డాక్టర్ ముత్త ఆదిత్యకృష్ణ మాట్లాడుతూ, ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రప్రథమంగా కాకినాడ సిద్ధార్థ హాస్పిటల్లో ఫుల్లీ యాక్టివ్ రోబోటిక్ టీకేఆర్ ద్వారా మోకాలి మార్పిడి శస్త్రచికిత్స ప్రారంభించనున్నట్లు తెలిపారు. రోబో యొక్క ఖచ్చితత్వం, సర్జన్ యొక్క నైపుణ్య వివరాలను డాక్టర్ ముత్త ఆదిత్యకృష్ణ వివరించారు. రోబోటిక్ సర్జరీతో రికవరీ ఫాస్ట్గా డెఫినెట్గా ఉంటుందండి. సో మామూలుగా మామూలు కీళ్ళ మార్పిడి ఆ పేషెంట్ మనం 2 రోజు 3 రోజు నడిపిస్తాం. ఈ రోబోటిక్ సర్జరీ తర్వాత ఫాస్టర్ రికవరీ, లెస్ పెయిన్ వల్ల ఆపరేషన్ మరుసటి రోజు నడిపించేస్తాం. గోల్డ్ మోకాల్ అంటే లోపల వేసే ఇంప్లాంట్ సేమ్ అదేనండి, మనం పెట్టే పరికరం అదే. కాబట్టి మనం ఆ పరికరాన్ని పెట్టే ముందు మనం దుమ్ముని కట్ చేయాలి, అరిగిపోయిన దుమ్ముని కట్ చేయాలి. ఆ కట్ చేసేటప్పుడు ఏంటంటే, మేము మామూలుగా ఇంతకుముందు ప్లాన్ చేసేటప్పుడు ఓకే ఇలా 9 mm కట్ చేద్దాం, 8 mm కట్ చేద్దాం అనుకున్నది. మేము ఐబోలింగ్ చేసినప్పుడు 8-9 అవ్వచ్చు, 9-10 అవ్వచ్చు. దానివల్ల పేషెంట్కి నష్టం లేదు. కాకపోతే ఇవాళ మనకు రోబో రావడం వల్ల నేను దాన్ని 8 mm కట్ చేయి అంటే దాని ప్రిసిషన్ 8.2 or 8.3 mm అంటే 0.1 mm ప్రిసిషన్ వచ్చేస్తుంది. రోబోటిక్ సిస్టమ్స్లో 2-3 చెప్పారు కదండి మీకు, సెమీ యాక్టివ్, యాక్టివ్. ఫుల్లీ యాక్టివ్ రోబో అనేది బర్బేస్డు, సెమీ యాక్టివ్ అనేది స్వాబేస్డు. సో ఇవి పలు కంపెనీలు ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి. డెప్యూ కంపెనీ, స్మిత్ అండ్ నెఫ్యూ కంపెనీ, అలాగే మనం లాంచ్ చేసింది మెరిల్ కంపెనీ. మెరిల్ కంపెనీది ఫుల్లీ యాక్టివ్, వాళ్ళు రీసెంట్లీ లాంచ్ అండి. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఇన్స్టలేషన్ ఇన్ అవర్ ఏరియా.